మొదట ప్రపంచవ్యాప్తంగా విశ్వవ్యాప్తంగా నిండి ఉన్నటువంటి పరమాత్మ శక్తిని ప్రార్థిస్తూ మనందరికీ జ్ఞానాన్ని ప్రసాదించమని కోరుతూ ఇప్పుడు ప్రారంభిస్తున్నాము. ఈరోజు స్వామివారి పుట్టినరోజు సందర్భంగా మనం ఇక్కడ కలవడం జరిగింది. ఇంకొక విశేషం ఏమంటే ఈ సంవత్సరం వికృతి నామ సంవత్సరము. ఈ వికృతి నామ సంవత్సరము 60 సంవత్సరాల క్రితం వచ్చింది, ఇప్పుడు తిరిగి రెండవ తూరు వచ్చింది. అంటే 60 సంవత్సరాల క్రితము మేము పుట్టినప్పుడు వచ్చింది, ఇప్పుడు రెండవ తూరు వచ్చింది. అంటే మాకు రెండవ తూరు అవుతుంది. మాకంటే ముందు పుట్టిన వాళ్ళకి కూడా రెండవ తూరు అవుతుంది, కానీ మేము పుట్టిన సంవత్సరం కాబట్టి మాకు రెండవ తూరు, కానీ మేము ఘనంగా చెప్పుకుంటున్నాం. తర్వాత పుట్టినటువంటి వాళ్ళందరికీ 1వ తూరే అవుతుంది ఇది. కానీ ఈ సంవత్సరంతో అంటే వికృతి నామ సంవత్సరంతో మాకు 60 సంవత్సరాలు పూర్తి అవుతున్నాయి. అదే దీని 60 సంవత్సరాలు పూర్తి అయినా కానీ మనం జీవితంలో ఏం సాధించాము అనేటువంటి ప్రశ్నకు వస్తే, అంటే ఒక విధంగా జీవితంలో చాలామంది ఎన్ని సంవత్సరాలైనా కానీ ప్రపంచ విషయాల్లోనే గడుపుకుంటూ ఉంటారు. మేము ప్రపంచ విషయాల్లో గడుపుతూ పరమాత్మ విషయాన్ని పరిశోధిస్తూ అందులో కొంత జ్ఞానాన్ని తెలుసుకున్నాం, కాబట్టి మా జీవితము కొంతవరకు సార్థకమైంది అని అనుకుంటాము. కానీ మీ జీవితాన్ని కూడా కొంతైనా సార్థకం చేసుకునే దానికోసము మీరు జ్ఞానాన్ని సంపాదించుకోండి అని చెప్తున్నాం. ఇప్పుడు ఇది వికృతి నామ సంవత్సరం. ఈ వికృతి అనేటువంటి పదం మీరు వింటే దీనికి వ్యతిరేకమైన పదం ప్రకృతి అనేది కూడా ఉంది. ఈ ప్రకృతి అనేటువంటిది పరమాత్మకు ప్రత్యామ్నాయంగా ఉంటుంది, అంటే అది రెండో దిశలో ఉంటుంది. ఈ ప్రకృతిని దేవుడు మొట్టమొదట ప్రకృతిని తయారు చేసి ఆ ప్రకృతి చేతనే సర్వ ప్రపంచాన్ని తయారు చేశాడు అన్నమాట. ఈ రకంగా ఈరోజు ఈ విశ్వం అంతా ఈరోజు మనం ఉంది చర అచర ప్రకృతి అంతా ఉంది అంటే అది దేవుడు ప్రకృతిని సృష్టించిన తర్వాతనే ఆ ప్రకృతి మనకు కనిపించే రకంగా ఈరోజు మనుషుల రూపంతోనూ తర్వాత ఆ మార్పు చెందినటువంటి భూమి ఆకాశం గాలి అగ్ని రూపంలో కూడా ఈరోజు జీవరాశుల రూపంలో కూడా ఉంది అని మనం చెప్పుకుంటున్నాం. ఈ రకంగా మనం చెప్పుకుంటూ పోతే అంటే దేవునికి వ్యతిరేకంగా ఉండేది కూడా మాయే. అంటే దేవుడే ఆజ్ఞ ఇచ్చి నాకు వ్యతిరేకంగా ఉంటూ నువ్వు ఈ జీవరాశులందరినీ నాకు వ్యతిరేక దిశలో నడపమని చెప్పినటువంటి వాడు కూడా దేవుడే. అంటే దేవుని ఆజ్ఞ ప్రకారము మాయ తన పని చేస్తూ ఉంది. అంటే మాయ అన్నా ఒకటే, ప్రకృతి అన్నా ఒకటే. అంటే ప్రకృతి అంటే వికృతి పదానికి వ్యతిరేకం. అంటే వికృతి అంటే ఎవరు? పరమాత్మ అని అర్థం. అంటే ఇది ప్రకృతి అనేటువంటి పదానికి వ్యతిరేకంగా వికృతి అనేది ఉంది అని అంటే ఈ వికృతి అనేటువంటి పదము ఈ 60 సంవత్సరాల పేర్లు కలిగినటువంటి సంఖ్యలో అంటే ఒక గుంపులో ఇది ఒకటి. అంటే ఈ 60 సంవత్సరాలు కూడా దేవునికి సంబంధించినటువంటి మనం మొదట చెప్పుకున్నాము. ఈ దేవునికి సంబంధించినటువంటి పేర్లలో ఈ వికృతి అనేది కూడా ఒకటి. కాబట్టి అంటే ప్రకృతికి అంటే వికృతి అనేటువంటి పేరు అంటే ప్రభవ విభవ అనేటువంటి పేర్లు 60 పేర్లలో ఉన్నటువంటి వాటికంటే అంటే డైరెక్ట్గా పరమాత్మకు వ్యతిరేకంగా ప్రకృతి ఉంది. ఎక్కడ పరమాత్మ ప్రకృతి అనేటువంటి రెండు పదాలు వస్తాయి కాబట్టి పరమాత్మకు వ్యతిరేకంగా ప్రకృతి ఉంది కాబట్టి ఆ ప్రకృతికి వ్యతిరేకమైన పరమాత్మ గుర్తింపుగా వికృతి అనేది ఉంది. కాబట్టి ఆ వికృతి నామ సంవత్సరంలో పుట్టడము మా అదృష్టంగా మేము భావిస్తున్నాము. ఆ అదృష్టంగా భావించడమే కాకుండా ఆ వికృతి నామ సంవత్సరం యొక్క ప్రాబల్యం ఏముంటుంది అంటే జ్ఞానానికే మొట్టమొదట దీని ప్రాబల్యం ఉంటుంది. కాబట్టి మనం ఆ రోజు పుట్టినరోజు మనం జ్ఞానాన్ని చెప్పుకోలేకపోయినా కానీ ఈరోజు 60 సంవత్సరాల తర్వాత వచ్చినటువంటి ఈ వికృతి నామ సంవత్సరంలో మనం జ్ఞానాన్ని చెప్పుకునేదానికి అలవాటు పడినాము. ఎన్నో మనం కొత్త విషయాలు చెప్పుకుంటున్నాము. మరే ఇప్పుడు మనం ప్రతి తూరి ఒక కొత్త విషయాన్ని చర్చిస్తూ వస్తున్నాము. అది ఇప్పుడు ఏం చెప్పుకోవాలా దానికి వస్తే తర్వాత దాన్ని ఏం చెప్పుకుంటాం తర్వాత చెప్పుకుంటాం. ఇప్పుడు మనం ముఖ్యంగా ఒక విషయాన్ని తీసుకుంటాం. ఒక ఊరు అనేటువంటి ఒక పదాన్ని తీసుకుంటే ఈ ఊరు అనేటువంటి పదము చాలా చోట్ల ఉండేదన్న. అంటే కొన్ని ఇప్పుడు పట్టణాలు అయిపోయినాయి. పూర్వం పట్టణాలు లేవు, చిన్న చిన్న ఊర్లు ఉండేటివి. ఆ ఊరు అనే పదం ఎక్కడి నుంచి పుట్టింది అని అంటే సరే ఎక్కడి నుంచైనా పుట్టిందంటే దానికంటే కొంత ముందు చూస్తాం. ఊరు ఎక్కడైతే ఉందో నీళ్ళు ఉంటే ఊరు ఉంటుంది, లేకపోతే ఊరు ఉండదు. అక్కడ ఎక్కడైతే నీళ్లు కలిగినటువంటి ఏరియా ఉంటుందో అక్కడ ఊరు ఉంటుంది. నీళ్ళు లేకపోతే ఏ ఊరు ఉండదు. అక్కడ ఒక నది అన్నా ఉండాలి, లేదా ఒక బావన్నా ఉండాలి, బావితో నీళ్ళు పడి ఉండాలి, లేకపోతే లాస్ట్ కొనేరన్నా ఉండాలి. ఏదో ఒకటి నీటి ఆధారం ఉంటేనే అక్కడ ఊరు ఉంటుంది. చాలా చోట్ల మేము చూసాము, చాలా ఊర్లు నేను తిరిగాను. ప్రతి ఊర్లోనూ ఏవో బావి ఉంటుంది, ఆ ఊరికి అంతటికి. లేదా తక్కువ వస్తే ఇంకో బావి దొక్కుంటారు, ఆ ఊరికి అంతటి అవదండి. లేదా ఇంకో జనసంఖ్య పెరిగింది అనుకో కొంత ఇంకో బావి దొక్కుంటారు. అట్లా చిన్న ఊరిలో ఒక బావితో మొదలయ్యి ఒక బావి ఉంటే కొంత సంఖ్య ఉండి మళ్ళీ అక్కడి నుంచి వాళ్ళు పెరిగే కొద్దీ కొన్ని బావులు ఎక్కువైపోయినాయి. కానీ ఎక్కడైనా కానీ ఊరు ఉంది అంటే అక్కడ నీరు ఊట ఉంటుంది. నీరు ఊరుతా ఉంది కాబట్టి దాన్ని ఊరు అంటున్నాము. అర్థమైందా? ఊరు అనే పదం ఎక్కడి నుంచి పుట్టింది? ఊట నుంచి పుట్టింది. ఊట అనే పదం నుంచి ఊరు అనే పదం పుట్టింది. ఆ ఊరు అంటే అక్కడ ఊట ఉంది అర్థం. సరే ఇప్పుడు ఎన్నో ఊర్లు చూసాం మనం. ఇప్పుడు ఉదాహరణ అర్థం ఏంటండి మీకు? ఎన్నో ఊర్లు చూసాం మనం. అన్ని ఊర్లలోనూ నీటి ఆధారము నీటి ఊట ఉంటేనే జరుగుతాం, అక్కడ ఉండగలుగుతున్నాం. దాన్ని ఊరు అని పేరు పెట్టగలిగినాం. సరే ఇంకొక విషయానికి వస్తే ఆ ఊర్లో కొంతమంది నివాసం ఉంటారు. తర్వాత అనవసరమైన వ్యక్తులు, వృథాగా కాలం గడిపేటువంటి వ్యక్తులు, జీవితాన్ని మనం ఎందుకు బతుకుతున్నామనే ఆలోచన చేయకుండా కేవలం ఆహారం సంపాదించుకొని తింటూ బతికే వాళ్ళు కొందరు. సరే మనం ఎందుకు బతుకుతున్నామని ఆలోచన చేసేవాళ్ళు కొందరు. తర్వాత కొంత జ్ఞానాన్ని తెలుసుకున్నటువంటి వాళ్ళు కొందరు. ఈ రకంగా చాలామంది చాలా రకాల జీవితాలను గడుపుతున్నారు ఒక ఊరిలో. అర్థమైందా? ఊర్లో అంతా మంచోళ్ళు లేరు, అంతా చెడ్డోళ్ళు లేరు. మంచోళ్ళు ఉన్నారు, చెడ్డోళ్ళు ఉన్నారు, జ్ఞానులు ఉన్నారు, అజ్ఞానులు ఉన్నారు. కేవలం జ్ఞానులు ఉన్నారంటే జ్ఞానులు లేరు, అజ్ఞానులు అంటే అజ్ఞానులు కూడా లేరు. కొంత జ్ఞానులు ఉన్నారు, కొంత అజ్ఞానులు కూడా ఉన్నారు. ఈ లెక్కేసుకుంటే ఒక ఊరిలో కొంతమంది రకరకాల పనులు చేసేవాళ్ళు ఉన్నారు, రకరకాల వ్యక్తిత్వం ఉన్నటువంటి వాళ్ళు కూడా ఉన్నారు, రకరకాల భావాలు ఉండేటువంటి మనుషులు ఉన్నారు. ఈ రకంగా అనేక రకాల భావాలతో కూడినటువంటి మనుషులు ఒక ఊరిలో ఉండడం జరుగుతూ ఉంది. కానీ ఎంతమంది ఉన్నారు దానికి ఊరు అనే పేరు పెట్టారు. ఊరు అనే పేరు ఎందుకు పెట్టారు? పూర్వం అంతా ఊర్లే. పొద్దుటూరు, బావుటూరు అనే దానికి మామూలుగా ఊరు అనేదానికి ఊరు అనే పేరు ఉన్నా దానికి ఏదైనా ఊరనే పేరే చివరిలాగా వచ్చేటట్టు చేశారు. కొన్ని దాంట్లో ఆ పేరు లేకున్నా కానీ అది మాత్రం ఊరే ఊరని పిలుస్తారు. ఏ ఊరు నీది అని అడుగుతారు ఎక్కడైనా పోయినా కానీ. ఏ ఊరు నీది అంటే ఏమర్థమైంది అంటే ఏ ఊరు నీది అంటే అది ఏదో ఒకటి జాగా ఉంది మనకి అలాగే అర్థం. అంటే ఒక ఊరు కాకుండా అనేక మందికి అనేక రకాల ఊర్లు ఉన్నాయి. ఇప్పుడు ఇక్కడ వచ్చినటువంటి వ్యక్తులు ఉన్నారు, కానీ అందరిది ఒక ఊరేనా? కాదు, ఒక్కొక్కరిది ఒక ఊరు ఉంది. అంటే ఒక్కొక్క ఊరు నుంచి ఒకరు వచ్చారు. ఈ రకంగా అనేక ఊర్లలో అనేక మంది నివాసం చేస్తున్నాము. ఇదంతా మనం లెక్కేసుకుంటే ఊరు అనే పదం ఎందుకు వచ్చింది అంటే ఊట కలిగినటువంటి ఏరియా ఏదైతే ఉందో అక్కడి నుంచి ఊరు అనేటువంటి పదం పుట్టింది. అర్థమైందా? ఇంకా లెక్కేసి చెప్పుకుంటే ఇప్పుడు ఊరు విషయం అర్థమైంది. అంటే మనం ఏదో జ్ఞానం చెప్తామని చెప్పి ఏదో ఊరు ఊరికి దావలు ఇవన్నీ చెప్తున్నాడు అనుకోండి, మనం అక్కడికే వస్తాం. ఇప్పుడు భగవద్గీతలో ఒక అధ్యాయంలో ఒక శ్లోకాన్ని తీసుకుందాం మనం. అర్థమైందా? ఆ శ్లోకాన్ని ఏం తీసుకుందామంటే క్షేత్ర క్షేత్రజ్ఞ విభాగ యోగము అనేటువంటి 13వ అధ్యాయం ఉంది. త్రయోదశ అధ్యాయం క్షేత్ర క్షేత్రజ్ఞ విభాగ యోగము అనేటువంటిది. అందులో ఈయన అర్జునుడు ప్రశ్నించినాడు అన్నమాట. మొట్టమొదట ఏమని ప్రశ్నించినాడంటే ప్రకృతిం పురుషం చైవ క్షేత్రం క్షేత్రజ్ఞమేవ చ. అంటే ప్రకృతి అంటే ఏమిటి, పురుషుడు అంటే ఎవరు, క్షేత్రం అంటే ఏమిటి, క్షేత్రజ్ఞుడు అంటే ఎవరు అని అడిగాడు ఆయన. అంటే అర్థమైంది ఇక్కడ ప్రకృతి అంటే ఎవరు, పురుషుడు అంటే ఎవరు. ఇంతకుముందు చెప్పినాం పురుషుడు పరమాత్మ అని, అనే ప్రకృతి స్త్రీ అని చెప్పాం. ప్రకృతి అంటే స్త్రీ అని అర్థము. ఇంతకుముందు చాలా తోడు చెప్పుకున్నాము పురుషుడు అంటే పరమాత్మ అంటే పురుషుడు అని అర్థం. ఇక్కడ ప్రకృతి పురుషం చైవ అంటాడు. ప్రకృతి అంటే ఎవరు, పురుషుడు అంటే ఎవరు, అంతేకాకుండా క్షేత్రం అంటే ఏమిటి, క్షేత్రజ్ఞుడు అంటే ఎవడు అని అడిగాడు. సరే ఇప్పుడు మనం దానికి ఆయన సమాధానం ఏం చెప్తున్నాడంటే ఇదం శరీరం కౌంతేయ క్షేత్రం విధీయతే. ఈ శరీరాన్నే క్షేత్రము అని అంటున్నారు అని చెప్పాడు. ఈ శరీరాన్నే క్షేత్రము అంటున్నారు అన్నాడు. ఏతజ్జో వేతి తం ప్రాహు క్షేత్రజ్ఞ ఇతి తద్విదః. ఈ క్షేత్రాన్ని ఎవడైతే తెలుసుకున్నాడో వాణ్ణి క్షేత్రజ్ఞుడు అంటున్నాడు, అజ్ఞుడు. అర్థమైందా? ఇప్పుడు సరే ఇప్పుడు మనం ఊరంతా చెప్పుకున్నాం. ఊరంతా చెప్పుకొని మళ్ళీ భగవద్గీత కాడికి వచ్చి ఈ అర్జునుడు ఏదో ప్రశ్న అడిగినాడు అని మనం అక్కడికి వచ్చాం. ఆ ప్రశ్నలో ఏముంది, ప్రకృతి అంటే ఎవరు, పురుషుడు అంటే ఎవరు, క్షేత్రం అంటే ఏమి, క్షేత్రజ్ఞుడు అంటే ఎవరు, 4 ప్రశ్నలు వేశాడు ఆయన. ఆ 4 ప్రశ్నల్లోనూ ఆ కింద 2 ప్రశ్నలకి జవాబు చెప్పాడు. ఏం చెప్పాడు, క్షేత్రం అంటే ఈ శరీరాన్నే క్షేత్రం అంటారు, దాన్ని ఎవడైతే తెలుసుకున్నాడో, దాన్ని సంపూర్ణంగా ఎవడైతే తెలుసుకున్నాడో వాడు క్షేత్రజ్ఞుడు అని అంటారు. అర్థమైందా? అదే ఇప్పుడు మన శరీరము అనేది ఉంది కదా, ఈ శరీరంలో ఊటలు లేకుండా ఎవరైనా శరీరమైనా ఉందా ప్రపంచంలో? ఊటలు లేకుండా ఏ శరీరమైనా ఉందా? ప్రతి శరీరంలోనూ ఊటలు ఉన్నాయి, ప్రతి శరీరంలోనూ గ్రంథులు ఉన్నాయి. ఆ గ్రంథుల్లో ఊట ఉంది, ఆ ఊట ఉంటేనే మన మనిషి బతకగలుగుతున్నాడు. బయట భూమి మీద ఊట ఉంటేనే అక్కడ మనిషి బతకగలుగుతున్నాడు, ఊరైంది అది. అర్థమైందా? ఇప్పుడు ఊరు కదా మనకు వచ్చిన, ఊరు కాటికి వచ్చాం. మళ్ళా బయట భూమిలో ఊటలు ఉంటే ఆ ఊటలో ఊరే నీళ్ళ ద్వారా మనం బతకగలుగుతున్నాం, అది ఊరు. దాంట్లో చాలామంది ఉంటారు. అర్థమైందా? ఆ ఊరు కథ వదిలేస్తాము, ఈ ఊరు కథ చెప్పుకుంటాం. ఏ ఊరు ఇది, ఊరు శరీరమే ఊరు నీకు. అర్థమైందా? ఇందులో ఊటలు ఉన్నాయి కాబట్టి ఊట ఏదైతే ఉందో దాన్ని ఊరు అంటున్నాము. అర్థమైందా? ఇప్పుడు ఈ ఊరిలో ఎంతమంది ఉన్నారు, చాలామంది ఉన్నారు. పనికి మాలిన వాళ్ళు ఉన్నారు, పనికి వచ్చే వాళ్ళు ఉన్నారు, అజ్ఞానులు ఉన్నారు, జ్ఞానులు ఉన్నారు. అర్థమైందా? చాలామంది ఉన్నారు, కొన్ని లక్షల మంది ఉన్నారు. కానీ పనికొచ్చే వాళ్ళు, తెలివైన వాళ్ళు కొంతమందే ఉన్నారు. ఆ కొంతమందిని టోటల్గా మనం లెక్కేస్తే 25 మంది చెప్పుకుందాం. అర్థమైందా? 25 మంది టోటల్గా ఉన్నారు అంటే ఊర్లంతా 100 మంది ఉన్నారు అనుకుంది. ఊర్లో అందరూ పనికొచ్చే వాళ్ళేనా? పనికిరాని వాళ్ళు ఉన్నారు, అంటే కొంతమంది పనికొచ్చే వాళ్ళు ఉంటారు. అంటే ముఖ్యమంత్రి 10 మంది 20 మంది ఉందా? ఆ లెక్క ప్రకారం పోతే శరీరం అనేది ఊట కలిగినటువంటిది శరీరము. అర్థమైందా? ఇది ఊరే, నిజంగా ఊరే దీని పేరు. ఈ ఊరిలో 25 మంది తెలివైన వాళ్ళు ఉన్నారు, కానీ ఈ శరీర అనేది ఊరైతే ఆ శరీరాన్ని అంతటినీ తెలిసినటువంటి వాడు ఊరు పెద్ద, ఆ ఊరికి అధికారి అంటారు. వాడు ఏం చెప్పినా పనులు జరుగుతాయి, ఆ ఊరి అధికారి. కానీ ఇక్కడ శరీరంలో ఎంతమంది ఉన్నా కానీ దానికి ఒక అధికారి అంటూ ఉన్నాడు. సరే, 25 మంది మంచి వాళ్ళు ఉన్నారు. ఈ 25 మందిలో ఆ ఊరిలో అంటే నీ శరీరమే ఊరు. బాగా నేను ఎక్కేసుకో, పక్కకు ఆలోచన చేయదండి. మీరు మీ శరీరాన్ని గురించి మీరు ఆలోచన చేసుకోండి. ఇంతకుముందు కూడా శరీరాన్ని గురించే చెప్పాం మనం. ఇంతకుముందు శరీరాన్ని గురించి మనం వెంట్రుకల కంటే మొదలు పెట్టినాం. వెంట్రుకంటే ఏమైనా అర్థమైందా? తెలియదు, వెంట్రుకల గురించి మనకు తెలియదు. కానీ ఇక్కడ చెప్పబడింది కన్ను గురించి, చెప్పబడింది హస్తం గురించి, చెప్పబడింది నాలుకను గురించి, చెప్పబడింది చాలా అవయవాల గురించి చెప్పబడింది. ఈ మధ్య కాలంలోనే ఎద మీద ముద్ర అని కూడా చెప్పబడింది. ఒకటి ఈ రకంగా ప్రతి విషయాన్ని శరీరానికి సంబంధించిన విషయమే చెప్తున్నాము. అదంతా ఊరుకు సంబంధించిన విషయమే. నీ ఒక ఊరు అంటే దానికి ఒక బొడ్రాయి ఉంటుంది, దానికి కొన్ని దావులు ఉంటాయి, ఆ ఊర్లో కొన్ని ఇళ్ళు ఉంటాయి, కొంతమంది వ్యక్తులు ఉంటారు. వాళ్ళందరినీ తెలుసుకోవడం ముఖ్యం. ఊర్లో ఉన్నటువంటి వాడు ఏమి తెలియకుండా నా ఎందుకు నా బతుకునే బతుకుతానంటే వాడు ఏమిటి పనికిమాలినోడు అవుతాడు. ఆ రకంగా మన శరీరంలో చాలామంది ఉన్నారు, నువ్వు ఒకరివే కాదు. ఈ శరీరం అంతా నేను అంటే నీ వెంట వస్తుంది కాబట్టి శరీరం అంతా నేను అనుకోవడం చాలా పొరపాటు. శరీరం అంతా నేను అనుకోవడం చాలా పొరపాటు. ఇప్పుడు మీకు మన కీచైన్ ఇచ్చిన ఒకటి, అందులో వాక్యం ఉంది, నీకేమీ తెలియదని. నీకే తెలియదు. ఏముంది వాక్యం? నీకేమీ తెలియదని నీకే తెలియదు. కాబట్టి నీకు తెలుసు కాబట్టి అన్నీ తెలుసు అనుకుంటున్నావు. వాస్తవానికి నువ్వెవరో కూడా నీకు తెలియదు. తెలుసునా? తెలియదు. కాబట్టి ఆ రకంగా తెలియకుండా మనం శరీరంలో కాలం గడుపుతున్నాము. పుట్టింది, పెరిగింది, ఒకరోజు చనిపోతుంది. కానీ ఎక్కడ పోతాం తెలియదు. ఈరోజు మనకు కనిపించేది మాత్రం తెలుస్తుంది, కనిపించినట్టు ఒక్కడే తెలియదు. నువ్వు ఒక్కరివే ఉన్నావా శరీరంలో? లేదు. తెలివి తక్కువ వాళ్ళు చాలామంది ఉన్నారు, తెలివైన వాళ్ళు 25 మంది ఉన్నారు. ఈ తెలివి తక్కువ వాళ్ళను, తెలివైన వాళ్ళు 25 మందిని కాపలా కాసేవాడు ఓడున్నాడు, నడిపించేవాడు ఓడున్నాడు, అధికారి ఓడున్నాడు. వాడు క్షేత్రాన్ని అంతా తెలిసినటువంటి వాడు. అర్థమైందా? క్షేత్రం అంటే ఓ ఏరియా అనుకోండి, ఓ భూమి అనుకోండి. ఆ భూమిని అంతా 4 మూలలు తెలిసినాడు, ఆ క్షేత్రాన్ని తెలిసినటువంటి వాడు, క్షేత్రజ్ఞుడు అంటారు. అని నీ శరీరం అనేది ఒక ఊరు అనుకోండి, ఒక ఏరియా. ఈ శరీరాన్ని అంతా తెలిసినాడు, ఒక క్షేత్రజ్ఞుడు అవుతాడు. అర్థమైందా? మీ శరీరాన్ని అంతా పూర్తిగా తెలిసినటువంటి వాళ్ళు ఎవరు ఉన్నారా? లేదు. పైన మగం చూసి అద్దం చూసుకుంటే మగం కనిపిస్తుంది, దూకుంటే ఎంటికలు కనిపిస్తాయి, చూసుకుంటే కాళ్ళు కనిపిస్తాయి, ముందర చూసుకుంటే చేతులు కనిపిస్తాయి, వెనక ఈపు కూడా కనపడదు నీకు. నీ శరీరం అంతా నీకు తెలియదు. ఈ పైన కనపచ్చేది. లోపలికి పోతే ఎక్కడ ఏ కీళ్ళలో ఏముండేది తెలియదు, ఏ కీళ్ళలో ఏం జరిగేది తెలియదు. ఒక మోకాళ్ళ నొప్పి ఆ డాక్టర్ దగ్గరికి పోతే నీకు తెలియదు కదా మోకాళ్ళ నొప్పి ఎందుకు వచ్చినది, లోపల ఏముండేది. ఒక డాక్టర్ దగ్గరికి పోతే ఆ డాక్టర్ ఏం చేస్తాడు, ఆ స్కానింగ్లు ఈ స్కానింగ్లు చేసి లాస్ట్కు ఆడుండేది ఒక రకం అయితే ఇంకో రకం చెప్తాడు, చెప్పి ఇంకో రోగానికి మంది చేస్తాడు. అది 6 నెలలు ఉంటే బాగా కాదు, మళ్ళీ ఆ డాక్టర్ ఇచ్చిపెట్టి ఇంకో డాక్టర్ దగ్గరికి పోతాం. ఎందుకు? క్షేత్రమైన దాని గురించి విషయం తెలియదు మనకు. క్షేత్రమైన విషయము తెలియదు. ఎవడైతే క్షేత్రాన్ని సంపూర్ణంగా తెలుసుకున్నాడో వాడు క్షేత్రజ్ఞుడు. క్షేత్రాన్ని తెలుసుకునేదానికి ఎవరు అధికారి అంటే నీకు తెలియకుండా వాడు ఉన్నాడు, నీకు అధికారి వాడు ఉన్నాడు. నువ్వు 25 మందిలో నువ్వు ఒక్కనివి. శరీరంలో 25 మంది ఉన్నారు, ఆ 25 మందిలో నువ్వు ఒక్కనివి. నీ పేరు జీవుడు. అర్థమైందా? ఊరంతటి కలిసి ఒక పేరు పెట్టుకున్నావు. నాది ఊరు ఉందనుకో, అనంతపురం అనుకో, లేదా పొద్దుటూరు అనుకో. నేనేం చెప్తాను? నేనంతా పొద్దుటూరు చెప్తానా? సపరేట్గా చెప్తాను. ఊరంత పేరు మనం చెప్పకూడదు. ఆ రకంగా మనం తెలియక ఊరు పేరు చెప్పినట్టు నువ్వు శరీరానికంతా ఓ పేరు పెట్టుకొని ఫలాని మనిషి ఫలాని పేరు నాదని చెప్తున్నావు. కానీ ఇదంతా లెక్కేస్తే మొత్తం టోటల్గా శరీరం అనుకున్న పేరు అది. నువ్వు శరీరంలో ఓ భాగానివే, శరీరంలో ఒక భాగాన్ని మాత్రమే నువ్వు. మనస్సు అనేది ఒకటి ఉంది, బుద్ధి అనేది ఒకటి ఉంది, చిత్తం అనేది ఒకటి ఉంది, అహం అనేది ఒకటి ఉంది. కనిపించే ఇంద్రియాలు 10 ఉన్నాయి, కనబడే వాయువులు 5 ఉన్నాయి. ఈ రకంగా లెక్కేసుకుంటే మొత్తం 24 ప్లస్ నువ్వు 25 ఉన్నారు. ఈ 25 కాక చాలా ఉన్నాయి, మిగతా లెక్కలేనట్టు ఇవన్నీ ఉన్నాయి. అవన్నిటి కాకుండా క్షేత్రం అంటే నీ శరీరం అంతా మూల మూలలా తెలిసినటువంటి వాడు ఓడున్నాడు, మూల మూలలా వ్యాపించినటువంటి వాడు ఓడున్నాడు. వాడు ఎవడు అంటే ఊరికి అధికారి. ఎవరికి? ఆ శరీరం అనే ఊరికి అధికారి. నీ శరీరం అనేది ఊరైతే అందులో నువ్వు ఒక వ్యక్తి, ఒక అంటే ఒక భాగానికి అయితే అన్ని భాగాలకు అధికారి ఓడున్నాడు. వాణ్ణి క్షేత్రజ్ఞుడు అంటారు. ఈ శరీరమే క్షేత్రము, ఇదం శరీరం క్షేత్రం అని చెప్పిందా? ఈ శరీరమే క్షేత్రము అని భగవద్గీతలో దేవుడు చెప్పాడు. అంటే నీ శరీరమే క్షేత్రమైతే శరీరాన్ని ఎవడైతే తెలిసినాడో వాడు క్షేత్రజ్ఞుడు. శరీరం ఎవడైతే తెలుసుకున్నాడు, శరీరం అంతా ఎవడైతే వ్యాపించున్నాడో వానికి మాత్రం తెలుసు. అంటే అంతటా తిరిగి అంతటా చూసినటువంటి వాడు ఎవడు? ఎవడు? అప్పుడు నువ్వెవరు? నువ్వు జీవాత్మవు. నువ్వు ఆత్మవు కాదు, నువ్వు జీవాత్మవు. అంటే నువ్వు భాగానివి. మనసు, బుద్ధి, చిత్తము, అహము ఏ విధంగా అయితే భాగాలు ఉన్నాయో ఈ రకంగా నువ్వు ఒక్క భాగానివి, కనిపించినటువంటి భాగానివి. కనిపించకుండా శరీరంలో నువ్వు ఉన్నావు. అర్థమైందా? లోపల నీకు యోచనలు వస్తున్నాయి. ఆ యోచనలన్నీ నీవి కావు, పక్క నుంచి వస్తుంటే నువ్వు చూస్తున్నావు, ఏదాన్నో దాన్ని ఆచరిస్తున్నావు. ఈ రకంగా లెక్కేసుకొని చూస్తే శరీరంలో నువ్వు ఒక భాగానికి ఉన్నావు. శరీరం అంతా ఆత్మ నిండి ఉంది, దాన్ని క్షేత్రజ్ఞుడు అని అంటారు. ఈ రకంగా క్షేత్రం వేరు, శరీరము క్షేత్రజ్ఞుడు వేరు, అందులో నువ్వు వేరు. ఈ దీన్నే మనం ఏమంటున్నామంటే శరీరం అనేటువంటి ఊరు అంటున్నాం. క్షేత్రము అంటారు. క్షేత్రం అంటే ఒక ఏరియా. నువ్వు ఏ ఏరియాలో ఉన్నావు అంటే పలానా ఏరియాలోనే మ్యాప్లో చూపగలుగుతావు, పలానా ఊర్లో చూపగలుగుతావు. ఏ క్షేత్రము అన్న ఛాత్రం కలిగినటువంటి వాడు క్షత్రియుడు అనేవాళ్ళు పూర్వం. అంటే ఛాత్రం కలిగినటువంటి వాడు. ఛాత్రం అంటే క్షేత్రము అర్థమైనా? అంటే ఒక ఏరియా కలిగినటువంటి వాడు, అంటే కొంత జాగా కలిగినటువంటి వాడు, కొంత భూభాగం కలిగినటువంటి వాడు క్షత్రియుడు. అంటే రాజు అనేవాళ్ళు పూర్వం. అంటే కొన్ని ఊర్లు కలిగినటువంటి వాడు. అంటే ఒక ఊరికి కూడా ఒకడు అది రాజుగా ఉండేవాడు, వాడి పాలెగాడు అనేవాళ్ళు పూర్వం. ఒక ఊరికి సంబంధించిన ఏరియాకంతా పెద్ద ఎవడైతే ఉంటాడో అంటే మొత్తం వాందే. వాని వాళ్ళ వాడు శిస్తు కట్టించుకొని ఆ శిస్తుని మళ్ళీ ఇంకో చక్రవర్తి కడతాడు. ఇటు చిన్న రాజు, పెద్ద రాజులు ఇంకో ఉంటారు, వాని హ్యాండ్ ఓవర్లో ఇటు ఉంటాడు. ఈ రకంగా క్షేత్రము అంటే ఒక ఏరియా. ఆ ఏరియాలో దాన్ని ఉన్నటువంటి వాళ్ళంతా చాలామంది ఉంటారు. ఆ రకంగా మన శరీరం అనేది ఒకటి ఉంది. ఆ శరీరంలో నువ్వు కూడా ఉన్నావు. అంటే నీ శరీరంలో నువ్వు ఉన్నావు, కానీ నువ్వు పరిమితమైనటువంటి వానివి అని గుర్తు చేస్తున్నావు. నువ్వు కేవలము పరిమితమైనటువంటి, శరీరం అంతా నువ్వు కాదు. శరీరం అంతా నువ్వైతే ఎక్కడ ఏం జరిగేది తెలిసాలి, కానీ తెలియదు. ఒక డాక్టర్ జరిగిపోతే ఆ డాక్టర్ కూడా తెలియదు. దానికి మిషన్లు పెట్టి ఏమో పెట్టి వాళ్ళు మిషన్లలోనే ముంచేస్తారు. అన్నీ ఎన్ని పెట్టి చూసినా కానీ లాస్ట్కు అసలైన పాయింట్ కొన్ని చోట్ల కనిపిస్తుంది, కొన్ని చోట్ల కనిపించదు. కానీ దానికి మనం చికిత్స చేసినా కానీ అది బాగైతే బాగవుతుంది, లేకపోతే లేదు. అది కర్మను బట్టి ఉంటుంది. కానీ ఎవడ అనుకుంటే బాగవుతుంది, లోపల ఉండేవాడు అధికారి ఉన్నాడు కదా, వాడు ఏమనుకున్నా బాగవుతుంది. ఆ రకంగా ఈ అధికారి అనేటువంటి వాడు ఎవడైతే ఉన్నాడో వాడు క్షేత్రజ్ఞుడు అంటే ఊరికి పెద్ద. ఇప్పుడు మనం ఊరు అనేటువంటి పదాన్ని తీసుకుంటే భగవద్గీతలోకి వెళ్ళి అర్జునుడు అడిగిన ప్రశ్నకు మనం జవాబు చెప్పుకున్నాం అన్నమాట. ఇప్పుడు ఈ భగవద్గీత అనేది ఏదైతే ఉందో అంటే ఇప్పుడు టైం ఎండపోతే వేడి కాదు మీకు, అంటే ఓర్చుకోవాల్సిందే మీరు, తప్పదు. నాకే చెమటలు కాడుతున్నాయి, మీకు కూడా కాడుతుంటాయి, అయినా పర్వాలేదు ఓర్చుకోండి. అంటే ఇది నీకు కాదు కాలేదు, నీ శరీరానికి. అంటే ఊరు ఉక్కగా ఉంది, అయినా పర్వాలేదు, ఎటు ఊపిరి పీల్చుకోండి. అరే ఇప్పుడు నేనేం చెప్తున్నా అంటే ఇప్పుడు ఈ శరీరాన్ని గురించి భగవద్గీతలో దేవుడు చెప్పితే దాన్ని మనం అర్థం చేసుకోక రకరకాలుగా మనం చెప్పుకోవడం జరుగుతూ ఉంది. అర్థమైందా? అంటే ఇప్పుడు నేను చెప్పినటువంటి మాట నీకు దగ్గరగా ఉంటుంది అన్నమాట. అది ఏది? ఈ ఊరు అనేది, ఊరు అనే దాన్ని మనం చూసుకుంటే మీరు మీ శరీరమే ఊరు అని తెలిసిపోయినప్పుడు నీ శరీరంలో అధిపతి ఎవరు అనేది కూడా నీకు తెలిసిపోతుంది. నీ శరీరంలో అధిపతిని తెలుసుకునే దానికోసం నీ ఊరిని గురించి నువ్వు తెలుసుకోవాలి. నీ ఊరిని గురించి నువ్వు తెలుసుకుంటే నీ శరీరంలో అధిపతి నీకు సులభంగా తెలియబడతాడు. అర్థమైందా? నా శరీరాన్ని నడిపించే అధిపతి ఒకడున్నాడు, నాకు తెలుస్తుంది. మీ శరీరాన్ని నడిపించే అధిపతి ఒకడున్నాడు, మీకు తెలియదు. అందుకే నేను పైన కూర్చొని మీరు కూర్చున్నారు. మా దిగువారు మీరు, నాకంటే దిగువారు. అంటే మా దిగువారు అంటే డప్పు కొట్టేవాడే కాదు, మీరంటే దిగవాళ్ళే. అర్థమైందా? ఎందుకు దిగవాళ్ళు ఎగవాళ్ళు ఏదేమంటే ఒకటే ఒకటి, అంటే ఏమి క్షేత్రము అనేటువంటిది నీకు తెలియదు, నాకు తెలుసు. తెలిస్తే ఏమవుతావు? క్షేత్రజ్ఞుని అవుతావు. అంటే మనం నువ్వెందుకు క్షేత్రజ్ఞుని కాలేదు అంటే నా శరీరంలో కూడా అధిపతి ఉన్నాడు క్షేత్రజ్ఞుడు, నేను కూడా బాగానే ఆ వానితోనే స్నేహం చేసినాను కాబట్టి, వాడు నాకు స్నేహితుడు కాబట్టి, వానంటే నేను తిరిగినాను కాబట్టి, వాడేం చేసినాడు మొత్తం ఆ ఏరియా అంతా నాకు తెలిసింది. ఏరియా నేనుండే ఏరియా. ఇంతకుముందు స్నేహితుడు అని చెప్పాను మీకు. స్నేహితుడు ఎవరు? నీ శరీరంలో నీ పొరుగువాడు ఒకడున్నాడు. అర్థమైనా? నీ శరీరంలో నీకు పొరుగువాడు ఒకడున్నాడు, వాడు నీకు స్నేహితుడిగా. ఆ స్నేహితుని సంపాదించుకోవాలంటే దాంట్లో ఓ గ్రంథంలో ఏం చెప్పినారు? మోసం చేసినా పర్వాలేదు అన్నారు ఆయన, పడుతుంది. అన్యాయపు సిరితోనైనా స్నేహితుని సంపాదించుకో, సిరిపోయినా స్నేహితుడు మిగులుతాడు అని చెప్పాడు ఆయన. సిరిపోయినా స్నేహితుడు మిగులుతాడు, స్నేహితుడు నీకు ముఖ్యం అని చెప్పాడు. కాబట్టి మీకు స్నేహితుడు అంటే ఎవరు? నీ శరీరానికి అధిపతిగా ఎవడైతే ఉన్నాడో వాడిని తెలుసుకునేదానికి నువ్వు మొదలుడు. అది నీకు తెలుసుకునేదాన్ని మొదలుపెట్టాలంటే ఎక్కడుంది? నీ శరీరం అనేదే ఊరు, ఆ ఊరికి ఓ పెద్ద ఉన్నాడు, ఆ పెద్దను నువ్వు స్నేహం చేసుకోవాలంటే మొదటి నీ శరీరాన్ని గురించి నువ్వు తెలుసుకోవాలి కదా. మన శరీరాన్ని గురించి ఎప్పుడైనా ఆలోచన చేసామా? బయటనే ఆలోచన చేసుకుంటూ పోతున్నాం, లోపల గురించి ఎవడు ఆలోచన చేయలేదు. చెప్పండి కూడా అంతా మనం బయట చెప్పుకున్నాం. ఈరోజు భగవద్గీత ఉంది, అనేక విషయాలు నీకు మొత్తం టోటల్గా, అంటే దాని పేరు గీత అని చెప్పేశాడు. అంటే శరీరం అనేటువంటి గీత గీసి ఆ గీత లోపల ఉండే దాన్ని చెప్పినటువంటిదే గీత. చెప్పినవాడు భగవంతుడు కాబట్టి దాని పేరు భగవద్గీత. ఇది ఏ గీతకు లోపల చెప్పాడు? నీ శరీరాన్ని గీతకు లోపల చెప్పాడు. అంటే ఈ గీతకు మొత్తం ఈ రౌండ్ షేప్ ఏదైతే ఉందో నీకు శరీరం అనేది గీత, దాని లోపల చెప్పినదే దాన్ని మనం ఈ శరీరం హద్దు లోపల చెప్పినట్టు దాన్ని మనం భగవద్గీత అంటున్నాం. ప్రతి శ్లోకము శరీరం లోపలికి వర్తిస్తుంది, శరీరం బయటికి వర్తించదు. ఏ శ్లోకాన్నైనా మనం శరీరం బయటికి లెక్కేసుకొని చూసామా? ఇంతవరకు ఎవ్వరూ చూడలేదు. ఇంతవరకు ఏ భగవద్గీతలో చెప్పలేదు. ప్రపంచవ్యాప్తంగా అంటే భగవద్గీతలో ఎక్కడ కూడా ఆ భావం చెప్పలేదు. అర్థమైందా? సంస్కృతంలో పాండిత్యం కలిగినటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. సంస్కృతంలో పాండిత్యం కలిగినటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. సంస్కృతంలో భగవద్గీత చెప్పబడింది. ఆ పాండిత్యం కలిగిన వాళ్ళు చాలామంది వ్యాఖ్యానం రాశారు. ఆ వ్యాఖ్యానం అంతా బయటికి రాసుకున్నారు, లోపలికి రాసుకోలేదు. కాబట్టి మనకు భగవద్గీత తెలియకుండా పోయింది. అర్థమైందా? ఆ భగవద్గీత అంటే అది రూపం మారిపోయింది. దేవుడు ఒక ఆకారాన్ని ఇచ్చి దాన్ని పుట్టించాడు. ఏదాన్ని? గీతను. అదేనా? భగవంతుడు ఒక గీతను పుట్టించాడు, దాని పేరు భగవద్గీత అని మనం పేరు పెట్టుకున్నాం. ఆకారాన్ని ఒక ఆకారాన్ని తయారు చేసి ప్రజల మధ్యలోకి దూసేశాడుదని చూస్తే ఆ ప్రజలకు ఇన్ని డైరెక్ట్ చూడలేరని కొంతమంది ఏం చేశారంటే మేకప్ మ్యాన్లు బాగా ఆకారం అంటే మేకప్ చేసి చూపిస్తే బాగుంటుందని ఒకడేం చేశాడంటే తెల్లగా రంగు పూసాడు వాడు. ఎవరికి? భగవద్గీత అనేటువంటి వ్యక్తికి అనుకోండి. భగవద్గీత కాగితాలకు రంగు పూడు కానీ ఆ భావనకు రంగు పూసాడు. ఆ భావనకు రంగు పూసి ఏం చేశాడంటే ఇంకో రంగు కనపరిచేసిండు. అంటే భగవద్గీత అంటే తెల్లగా ఉంది మాకు అర్థమైపోయింది. ఇంకొక ఆయన చేసేవాడు, ఇంకొక మేకప్ మ్యాను, అలా ఇటు చూసినది బాగలేదు, నా మేకప్ బాగుంటుందని నలుపు తెలుపు ఇంకోటి అని కలిపి మిక్స్ చేసి పూసాడు అనమాట. ఇంకో ఆకారం వచ్చినట్టుగా అది చూసిన వాళ్ళు ఏం చేశారంటే ఓహ్ ఈ ఆకారమేమో భగవద్గీత అనుకున్నారు. ఈ రకంగా 300 మందికి పైగా మేకప్ మ్యాన్లు భగవద్గీతను మేకప్ చేశారు. దాంట్లో పెద్ద పెద్ద మేకప్ మ్యాన్ హుదరాబాద్ చిన్న చిన్న మేకప్ మ్యాన్లు కూడా ఉన్నారు. వాళ్ళు చిన్న చిన్నగా ఏం చేయలేదు కానీ ఒక మేకప్ మ్యాన్ చేశాడంటే ఆ భగవద్గీత అంత రాశాడు, అంత భగవద్గీతే. ఒక మేకప్ మ్యాన్ ఏం చేశాడు తెలిసిన అంత చేశాడు, ఇంకో ఆయన ఇంత చేశాడు, ఇంకో ఆయన ఇంత చేశాడు గీతమ్మ గ్రంథం. అది అందరికంటే పెద్ద మేకప్. తర్వాత ఈ మధ్యన అంత నెల రోజుల క్రితం ఒక భగవద్గీత రిలీజ్ అయింది. ఇంకో మేకప్ మ్యాన్, పెద్ద మేకప్ మ్యాన్, ఆయన ఏం చేశాడు ₹1200 పుస్తకం. అది $1200, మనం ₹200 పుస్తకం చదవాలంటే పెద్ద బరువు కదా చాలామందికి. ₹1200 పుస్తకం తయారు చేశాడు ఆయన. తయారు చేశాడు, అది ఎత్తపోలంటే ఇక్కడ కష్టం. బ్యాగ్ తయారు చేశాడు, దానికైనా బ్యాగ్ తయారు చేసాడు. అది మోసేంత ఉంది, 15 కేజీల బరువు. అది చదివేయడం చదువుతారు కానీ సరే అందులో ఏముంది అని చూస్తే అంటే ఆకారం మారిపోయింది కదా. ఆకారం ఎట్లుందంటే దేవుడు పెట్టిన ముక్కు లేదు, దేవుడు పెట్టిన ముఖము లేదు, దేవుడు పెట్టిన కన్నులు లేవు, దేవుడు పెట్టిన చెవుళ్ళు లేవు. ఆయన రకరకాల ఆకారాలు తీర్చిదిద్దాడు, దానికి రకరకాల మేకప్ చేసేసాడు. ఆ లాస్ట్కు ఆ దయ్యంగా తయారైపోయింది. దేవుడు మనిషిగా సృష్టిస్తుందండి, అది కనిపించే దయ్యంగా తయారైపోయింది. అంటే ఎట్లా అయింది అంటే మీరు చెప్పేదేమి, ఎందుకైంది, మీరు అసూయత చెప్తున్నారా అంటే నేను అసూయత చెప్పడం లేదు. నేనేం చెప్తున్నానంటే ఏ మేకప్ లేకుండా దేవుడు ఎట్ట పుట్టించాడో అట్ట ఉండే భగవద్గీతనే మీరు చూస్తే బాగుంటుంది అని చెప్తున్నాను. ఏ మేకప్ ఉన్నా కానీ అది మీకు ఇంకో రకంగా అనిపిస్తుంది కదా. దేవుడు చూపి పెట్టిన ఆకారం కాదు కదా అది, వీళ్ళు మేకప్ చేసిన ఆకారం అవుతుంది అది. కాబట్టి ఆ స్వచ్ఛమైన రూపు మీకు కనిపించదని చెప్తున్నాను. వాస్తవంగా దాని రూపు మీకు కనిపించాలి అంటే మొత్తం దాని మేకప్లను తీసేయాలి. అందరూ వేసిన మేకప్లు తీసేస్తే ఏమవుతారు, లాస్ట్కు మొట్టమొదటి దేవుడు ఎట్ట పుట్టించాడో అట్టే కనిపిస్తాడు. ఆ ఆకారంతో కనిపిస్తాడు, ఆ అందంతో కనిపిస్తాడు. ఆ అందం ఎటువంటిదో, మేకప్ చేసిన అందం ఎటువంటిదో మీకు అప్పుడు అర్థమవుతుంది. అంటే మేకప్ ఎట్ట చేసినారని ఎట్ట చెప్పగలుగుతున్నారు మీరు అని మీకు ప్రశ్న వస్తే దానికి నేను ఉదాహరణ చెప్తున్నాను. ఏం చెప్తున్నా అంటే ఒక శ్లోకాన్ని తీసుకుంటాం, మొత్తం 700 శ్లోకాల్లో ఒక శ్లోకాన్ని తీసుకొని దాంట్లో మనం చాలామంది చెప్పుకున్నట్టు యోగక్షేమం మహామ్యహం అనన్యాచింతయంతో ఏ జనాహ పర్యుపాసతే అనే శ్లోకం ఉంది మీకు. దాంట్లో లాస్ట్లో ఏముంది, యోగక్షేమం మహామ్యహం అనుంది. అన్ని చింత లేకుండా ఎవడైతే నన్నే స్మరిస్తూ ఉంటాడో వాని యొక్క యోగాన్ని క్షేమాన్ని నేనే చూస్తున్నాను అని చెప్పినటువంటి ఒక శ్లోకం ఉంది భగవద్గీతలో. రాజ విద్యారాజ శ్లోకంలో అనుకుంటాను, బహుశా రాజ విద్యారాజ శ్లోకంలో. అక్కడ ఏం చెప్పారు అంటే వివరం ఏం రాశారు అంటే దేవుడు ఒక పూజారిగా ఉన్నటువంటి వానికి నానా రకాల కష్టాలు వచ్చినాయంట. అంటే ఆ దేవుడు ఆయన చూడలేదు అని చెప్పి రాశారు. ఆ డైలీ పూజ చేసేవాడు, మిగతా వాళ్ళంతా అటు పోతా వచ్చి సిగరెట్ నోట్లో పెట్టుకొని వచ్చి అభిషేకం చేయంటే వాళ్ళు సిగరెట్ తాక్కుంటూ నిలబడితే వీళ్ళు అభిషేకం చేసేవాడు. ఈయనకి భక్తి లేదు, ఏమీ లేదు, వీడు సిగరెట్ తాక్కుంటూ నిలబడుకున్నాడు. నాకే భక్తి ఉంది, ఏం చేస్తావు, నాకు కడుపుకోతన కోసం వాడిని ఇచ్చిన డబ్బులతో నేను చేయాలని. సరే వాడి భక్తి లేకపోతే నాకు ముందు వాడి భక్తి పూజ చేసేవాడు. వాడేమో బాగా తిరిగేవాడు, సిగరెట్ తాగేవాడు. వీడు భక్తి నిజంగా భక్తిగా ఉండేవాడు, ఇంకా డబ్బులు లేవు, చాలా కష్టాలు పడేవాడు. ఈయనేం చేశాడంటే దేవుడు ఎందుకు పెట్టాడు, ఈ దుర్మార్గులంతా బాగుపడుతున్నాను, నేను ప్రతిరోజు నిత్యం పూజ చేస్తున్నాను, నేను ఎందుకు బాగుపతకలేకున్నానని ప్రశ్న వచ్చింది నాకు. భగవద్గీతలో ఏమైనా సమాధానం దొరుకుతుందేమో అని అటు తీసి చూసినాడట. తీసి చూస్తే ఈ శ్లోకం అనిపించింది, ఏది అనన్య చింతయంతో అనేటువంటిది. ఆ శ్లోకం కనిపిస్తే దీంతో యోగక్షేమం చూస్తామని చెప్పినాడు కదా ఆయన. ఎక్కడ చూస్తున్నాడు, మా ఇంట్లో పిల్లలకు బువ్వ లేదు, నా భార్యకు అసలు గుడ్డలు లేవు, నాకు అసలు తినేదానికి నీళ్ళు కూడా లేవు, తాగేదానికి తినేదానికి గింజలేదు. ఈ రకంగా ఆయన తిప్పలు పడుతుంటే ఈ శ్లోకం మీరు రాసి కూర్చున్నాడు, ఈ శ్లోకం పూర్తి అసత్యము అన్నాడు. ఇది భగవద్గీత దేవుడు చెప్పినాడు కానీ ఆయన ఇష్టం వచ్చినట్టు చెప్పుకున్నాడు. ఇదేం జరిగే పని అనేది ఏమన్నా పూర్తి అసత్యం అని చెప్పినాడు ఆయన. నిజంగా అసత్యమే. సరేలే ఆయన చేశాడంటే కోపం వచ్చింది ఆయనకు, ఏమని ఈ దేవుడు చెప్పిన మాట అసత్యము, నాకు అసలు ఈ పొద్దు పోలేదు ఏమి లేదు, పొద్దున్నే ఆకలి ఉన్నాను మళ్ళీ కాబట్టి ఈ శ్లోకం పూర్తి అబద్ధం అని ఒకటి ముళ్ళు తీసుకొని బరికినాటదండి సిట్టు కోపంతో. ఏమని ఆ శ్లోకాన్ని ఆ తాటాకులు క్రితం అది అంత చినిగిపోయింది గీతలు పడి. ఇంకేదో కోపం ఏమో దాని మీద చూపించాడు, దేవుని మీద చూపించాను కాదు కదా, భగవద్గీత కాదు కదా, దాని మీద తాటాకుల మీద చూపించాడు. తర్వాత ఇంక ఎట్లా కూర్చుంటే ఏమవుతుంది, ఆడ పోయి ఊళ్ళో ఏమో అడుక్కుందామని పోయినాడట. పోతే ఊర్లోకి పోతే ఊళ్ళో ఎవరిని అడిగినా ఏమీ లేదు. లాస్ట్ మధ్యాహ్నం వరకు తిరిగినాడు, ఎక్కడ పైసా పుట్టలేదు, ఓ సేరు గింజలు పుట్టలేదు. సరే వెనక్కి వచ్చినాడు. ఆ వచ్చేంత లోపల అక్కడ ఆయన పోయి ఇక్కడ మళ్ళీ ఆయన వచ్చేంత లోపల ఇక్కడ ఏం జరిగింది ఇంటి దగ్గర అంటే, ఓ పిల్లవాడు ఈ పక్క సంచి ఈ పక్క సంచి భుజానికి ఒక సంచి భుజానికి వచ్చి 4 సంచులు తీసుకొచ్చాడట. తీసుకొచ్చి ఆయన భార్యకి ఇచ్చినాడు ఇంటి దగ్గర. ఇట్లా మీ భర్త వచ్చి మా సేటును డబ్బు అడిగినాడు, అడిగితే మా సేటు పంపించినాడు తీసుకొని ఇచ్చిరాపో ఇంటికాడని, మీ భర్త వెనకొస్తున్నాడు అని చెప్పి ఇచ్చినాడు. సరే ఆమె భార్య తీసుకొని అవన్నీ తీసుకుంది. తీసుకొని ఆ పిల్లోడు తిరిగిపోయేప్పుడు చూసిందంట. చూస్తే అక్కడ ఆ పిల్లని గీపన గీతల వల్లే రక్తం వస్తుందంట. ఈ తాటాకి మీద గీకిలా ఆ గీతలు ఆ పిల్లని ఉన్నాయంట, రక్తం వస్తుందంట. అయ్యో చిన్న పిల్లలు రక్తం వస్తుందని చెప్పి, ఏం బాబు నీకు రక్తం వస్తుంది ఈ గీతలు పడినాయి ఎందుకు అని అంటే, అదే మీ ఆయన వచ్చి మా షావుకారు దగ్గర అడిగినాడు అవి కావాల సరుకులు కావాలని, తొందరగా పంపించాలంటే నేను ఏదో పక్క దూరంగా పోయింటే వచ్చే లోపల లేట్ అయింది, ఇంత లేట్గా ఎందుకు వచ్చానని నేను కొట్టింటి ఈ పని వాతలు ఉన్నాయి గీతలు ఉన్నాయి వెళ్ళమ్మా అని చెప్పాడు. అయితే వచ్చేప్పుడు బిర్యానీ నేను మందు తీసుకొస్తాను పోయిందంట ఆమె. ఆయనతో మంచి మందు ఉంది తీసుకొస్తాను గాయం బాగా అవుతుంది తొందరగా అని ఆమె ఏం చేసిందో మందు తీసుకురాని పోయింది ఎక్కడికి లోపలికి. పోతే ఆయన మందు తీసుకొచ్చే లోపల ఇది వెళ్ళిపోయినాడు. ఆ రకంగా రాశారు అంటే ఈయన మందు తీసుకెళ్ళి పోయినాడు అనుకుంది ఉండేది. తర్వాత భర్త వచ్చినాడు, భర్త భార్య ఎదురుకు వచ్చింది అంటే మంచి వంటలు చేసి పెట్టినాను నా భర్తకి ఈరోజు కడుపుండ పెడదామని వస్తే ఆ భార్యను చూసి ఈయనకు ఇంకా ఏడుపు వచ్చిందంట. అంటే ఏం తేలేకపోతున్నా ఉత్తచేతలు వస్తున్నాడు నేను, నా భార్యకి ఏం చెప్పాలో జవాబు, సరే చాలా తరుణ్గాని భర్తగా నేను కనిపిస్తాను కదా నా భార్య కానీ నీకు గొప్పగా ఏడుపు వచ్చి ఏడిచినాడంట. ఏడితే ఎందుకు ఏడుస్తున్నావు అంటే మీకేం ఎందుకు ఏడుపు వచ్చింది, మనకి ఇప్పుడు గింజలు వచ్చినాయి ధనం వచ్చింది, ఒక సంచిలో నగదు దండిగా ఒక సంచిలో నగదు వచ్చిందంట, ఉదాంట నగలు వచ్చినాయంట, ఉదాంట ధాన్యం వచ్చింది, ఒక కాయగూరలు వచ్చినాయి, అన్నీ ఉన్నాయి మనకి ఇంకేం అవసరం లేదు ఏడుపు పని లేదని చెప్పిందంట. అప్పుడు ఆయన ఆశ్చర్యంగా ఎట్లా వచ్చినాయి ఏం కొత్త అడిగినాడు. ఎవరో ఒక అబ్బాయి తెచ్చి ఇచ్చినాడు ఇట్లా అని చెప్పి ఆ అబ్బాయి కూడా ఈ పని వాతలు పడినాయి రక్తం వస్తూ ఉంటే నేను మందు ఇచ్చేసే లోపల ఆయన పోయినాడు అని చెప్పాడు. అంటే గీతలు పడినాయి రక్తం కానిందంటే ఇప్పుడు కొద్దిగా అనుమానం వచ్చేది నాకు. ఆ భగవద్గీత తీసిపోయి చూసినాడు మళ్ళీ, చూస్తే ఆ తాటకి చినిగిపోయిన తాటకు మళ్ళీ మామూలుగా ఎట్లుండేది అట్లే ఉందంట, ఏమాత్రం చినుగు లేదు గీతలు లేదు దాని మీద. అప్పుడు అనుకునేట నేను గీసిన గీతలు డైరెక్ట్ ఎవరికి పోయినాయి దేవునికి పోయినాయి, అప్పుడు సురుగుదనం వచ్చి నాకు తెచ్చిచ్చినాడు అనుకునేట, ఇంతవరకు మజుతనం ఉన్నాడు గీతలు పెట్టి తెచ్చిచ్చాడు అనేట. చెప్పిన మాట నిజమే ఇదేమో, అంటే యోగచ్చేమో మహామేఘం అనేదేమో నిజమే కరెక్టే. అంటే ఏమంటే నిద్రపోతుంటాడు ఆయన అప్పుడప్పుడు గీతలు పెడితే కానీ తిట్టేదో గీతలు పెట్టేదో కొట్టేదో చేస్తే కానీ ఏడు అనుకునేట. అప్పుడు ఆయన చూడట అనుకునేడు ఆ రకంగా అనుకొని అప్పుడుంటే ఈ శ్లోకం పర్వాలేదు నిజమే అనుకునేట. అంతవరకు అసత్యం అనుకున్నాడు, దాన్ని గీకేసినాడు కోపంతో, అప్పుడు నిజం అనుకున్నాడు. ఈ రకంగా అక్కడ ఆ శ్లోకానికి వివరణ రాయబడింది, అర్థమైందా. ఇప్పుడు మనం ఏం చెప్తున్నాము అంటే సరే వాళ్ళు రాసినది ఏదో కట్టుకథ చేసి రాసినా కానీ వాస్తవమైన విషయం కాదు అది. ఎందుకు అంటే ఆయన భూ వండుకునేదానికి గింజలే లేవు, కట్టుకునేదానికి గుడ్డలు లేవు, అంత బీదరికంలో ఉన్నప్పుడు వాని గాయానికి వేసి దానికి మంది ఎక్కడి నుంచి వచ్చింది ఇంట్లో ప్రశ్నే కదా అది, వీళ్ళు కట్టుకథ కదా అది. నీకు మంచి మంది ఉంది నా దగ్గర అనేదానికి మంచి మంది ఏమి, నీకు మామూలుగా చెడ్డ భోజనం కూడా లేదు, నీకు మంచి మంది ఎక్కడి నుంచి వస్తుంది ఆ రకంగా వీళ్ళు ఏం చేసింటే మేకప్ చేసి రాసినారు తప్ప వాస్తవం కానే కాదు అది. సరే, ఇంకో ప్రశ్నకు వస్తే, ఈయన భగవద్గీతలో దేవుడు ఏ క్షేమాన్ని గురించి చెప్పినాడు అనేటువంటి ఆలోచన విడిచిపెట్టి యోగక్షేమం అని అంటే యోగం యొక్క క్షేమాన్ని చూస్తాను అని ఆయన చెప్తే యోగాన్ని కట్ చేసి పక్కన వారికి క్షేమాన్ని మాత్రం కావాలనుకుంటున్నారు. ఆ రకంగా అనుకుంటే ఈరోజు తీర్థయాత్రలు పోయే వాళ్ళంతా ఎందుకు చనిపోతున్నారు, ఎందుకు యాక్సిడెంట్లు అవుతున్నాయి, మళ్ళీ వాళ్ళ క్షేమాన్ని దేవుడు చూడలేదా, లేకపోతే ఈయన పెట్టినట్టు గీకలేదా వాళ్ళు? తిరుపతి కొండ పోయిన బస్సులో యాక్సిడెంట్ చనిపోవడం లేదా? ఎంతోమంది యాక్సిడెంట్ అవుతున్నారు. అంటే భక్తితో పోయిన వాళ్ళే, లేకపోతే దేవుని మీద భక్తితో పోయిన వాళ్ళే. కానీ మళ్ళీ అక్కడ ఎందుకు జరుగుతున్నాయి అంటే వాస్తవంగా ఆయన ఎవరి క్షేమాన్ని చూస్తానని చెప్పలేదు. ఆయన చెప్పినది అన్య చింత లేకుండా నా మీద ధ్యాస మీరు కలిగి ఉంటే మీ యోగం యొక్క క్షేమాన్ని చూస్తాను అంటే ఆ దారి తప్పుకోకుండా నేను చూస్తానని చెప్పాడు ఆయన. నువ్వు నా మీద ధ్యాస నీకు తప్పిపోకుండా నేను చూసుకుంటా అని చెప్పాడు. నీకు ఆ శ్రద్ధ ఉంటే ఆ దారిలో నీకు తప్పిపోకుండా, నీ యోగం చెడిపోకుండా, నీ యోగం యొక్క క్షేమాన్ని చూస్తానని యోగక్షేమం అన్నాడు. కానీ ఉత్తక్షేమం అని చెప్పలే. అదేవిధంగా నీ ఊరు క్షేమం అని చెప్పినాడా, నీ శరీర క్షేమం అని చెప్పినాడా, లేకపోతే నీకు ఆకలి లేకుండా క్షేమం అని చెప్పినాడా? మొట్టమొదటి ఏ క్షేమం అని చెప్పినాడు ఆయన? పక్కన ఏం పదం ఉంది? యోగా అనే పదం ఉంది. అది దాన్ని ఇడిచిపెట్టేశారు వీళ్ళు. మన కాయగూరలు, బిస్కెట్లు, గోధుమ పిండి దీన్ని అడుగుతున్నారు. ఏ తక్కువ వచ్చిందని అడుగుతున్నారు. ఆ క్షేమాన్ని గురించే ఊహించుకుంటున్నారు. ఆ క్షేమాన్ని గురించి ఊహించుకుంటే ఆయన ఎవరికి తెచ్చాడు? ఒకవేళ ఆయన గీతలు పెట్టినాడమా మీరు పగలగొట్టండి, తెచ్చిరు ఒక బ్యాగ్ కూడా రాదు మీకు. దేవుడు ఎవరిని పంపాడు? కానీ ఎవరి కర్మ ప్రకారం వాళ్ళు జరిగి తిరుగుతుంది. కానీ ఇక్కడ ఈ శ్లోకాన్ని గురించి వీళ్ళు రాయడము తప్పు. ఆ రకంగా రాస్తే మీరేమనుకుంటారంటే దేవుడు మన క్షేమాన్ని చూస్తాడేమని మీరు కోరికలు కోరుతారు, అవి నెరవేరవు, దేవుని మీద ఉన్న విశ్వాసం పోతుంది, అసలు దేవుడే లేడంటారు మీరు. దేవునికి మీ క్షేమానికి సంబంధం లేదు. ఒకతూరి ఒక వ్యక్తి ఏం చెప్పాడంటే మా బాబా అన్యాయంగా చనిపోయింది, దేవుడు అనేవాడు ఉంటే ఇట్లా చనిపోతుంది అన్నారు. అంటే వాస్తవం ఆయన అడిగేది, ఎందుకంటే ప్రజల్లో భావం అట్లుంది. అంటే దేవుడు అందరినీ కాపాడుతాడనే ఉద్దేశం అందరికీ ఉంది కాబట్టి మళ్ళీ దేవుడు కాపాడలేదు, ఏం దేవుడు అని అడిగినాం. అంటే దేవునికి దీనికి సంబంధమే లేదు అని నేను చెప్పాము. కాపాడేదానికి మన మన స్థితిగతులకు దేవునికి సంబంధం లేదు. అంటే ప్రపంచంలో అందరూ మనకు సంబంధం అనే ఉద్దేశంతోనే దేవుని మొక్కుతున్నారు కదా. దేవుడి దగ్గరికి పోయినారంటే ఏదో కోరిక పెట్టుకుని పోతున్నారు కదా. దేవుడు కోరిక లేకుండా ఎవరు పోతున్నారా? ఎవరు పోలేదు, ఏదో కోరిక పెట్టుకొని పోతున్నారు. దేవుడితో మనకేం పని? ఆయన ఏదైనా మన చేత కానిటివి కానీ మన కష్టాలు కానీ తీరుస్తాడనే ఉద్దేశంతోనే దేవుని మనము మొక్కుతున్నాం. లేదా దేవుడితో మనకేం పని? ఏం పని లేదు. కానీ ఎక్కడైనా ఉందా అది? భగవద్గీతలో ఎక్కడా లేదు. నువ్వు ఈ రకంగా తిప్పలు పడుతున్నావు, ప్రపంచం ఇరుక్కొని ఆర్థిక ఇబ్బందులు, తర్వాత ఇంకొక ఇబ్బంది నానా రకాల కష్టాలు పడుతున్నావు. ఈ యాతన నుంచి బయటపడేదాని కోసమే దేవుని జ్ఞానం కావాలి. దేవుని జ్ఞానం ఎప్పుడైతే నువ్వు తెలుసుకుంటావో అప్పుడు ఈ కష్టాల నుంచి నువ్వు బయటపడగలుగుతావు. ఈ కర్మలు ఉన్నాయి. నీ పుట్టినప్పుడే దేవుడు ముద్రించి పంపించినాడు. ప్రకృతి, దేవుని ఆధీనంలో ఉన్న ప్రకృతి ముద్రించి పంపించింది నీకు. ఆ ప్రకృతి కర్మ ప్రకారం జరుగుతూ ఉన్నాయి. దాటి నుండి తప్పించుకోవాలంటే జ్ఞానం అనేటువంటి అగ్ని కావాలి. జ్ఞానాగ్ని సర్వకర్మానం దగ్ధం అంటాడు. అంటే జ్ఞాన అగ్ని వలన సర్వకర్మలు కాలిపోతాయి. ఆ జ్ఞానం అని ఎక్కడ వస్తుంది? దేవుని విషయం తెలుసుకుంటునేదే జ్ఞానము. దేవుని విషయం ఎప్పుడైతే నువ్వు తెలుసుకోగలుగుతున్నావో అప్పుడు నీ కర్మలు పోతాయి. అంటే నీకుండే కష్టాలు పోతాయి. కానీ ముక్కుంటే పోవు. ఎవరి కష్టము తీర్చేదానికి కానీ ఎవరి కష్టం కనిపించేదానికి కానీ ఎవరి అధికారి కాదు. ఎవరి పాపమును కానీ ఎవరి పుణ్యమును కానీ నేను తొలగించను అని చెప్పాడు. అంటే ఎవరి కష్టాన్ని కానీ ఎవరి సుఖాన్ని కానీ తొలగించను, కనిపించను. నా వాటితో నాకు సంబంధం లేదు. మీకు మీ కర్మకే సంబంధము. మీ కర్మ ఎట్లుంటే అట్లా అనుభవిస్తారు. పథకము మొట్టమొదటినే మీ పథకం వేయబడింది. మీకు ఎట్లా బతకాలి, ఎట్లా సాచిపోవాలి, ఎట్లా జీవించాలి అనేది ముందే పథకం ఉంది. దాని పేరు పథకం అంటాము. ఆ పా అనేది పోయింది కాబట్టి జాతకం అయిపోయింది. అది ఆ జాతకం ప్రకారం జరిగి తీరుతుంది మీకు. ఈ రకంగా మీకు ఉండే విషయం ఉంటుంది, నాకేం సంబంధం లేదని దేవుడు చెప్పినాడు. ఆ విషయాన్ని మభ్యపెట్టి ఈ రకంగా మనం భగవద్గీతలో దేవుడు మన కష్టాలు తీరుస్తాడు అనే ఉద్దేశాన్ని ప్రకటించుకున్నాము. దానివల్ల ఏమైందంటే అది గీత రూపం మారిపోయింది. మేకప్ మ్యాన్లు చాలామంది తయారైపోయినారు. అంటే ఎవరు ఎవరు మేకప్ మ్యాన్లో? స్వామీజీలు నేను కూడా స్వామీజీని అనుకోండి, నేను మేకప్ కడిగేస్తాను అంతా. అంటే అందరూ మేకప్ వేసినారు, మేమేం చేస్తున్నాం, మేకప్ కడిగేస్తంటే ఏదో రూపంగా ఉండే రూపం కనిపిస్తుంది. వాళ్ళు మాకు బాగా కనపడాలని రకరకాలుగా చేసినారు, వాళ్ళు కనపడాలని బాగా కనపడాలని మేకప్ చేసినారు. కానీ అది ఇంకో రకంగా అయింది. ఒకడు బొమ్మ వేసుకుంటా, గుర్రం బొమ్మ వేసుకుంటే లాస్ట్ గాడిద బొమ్మ అయిపోయింది. అది ఒక కార్పెంటర్ రోకల బండ చేయాలనుకున్నట, రోకల బండి అయిపోయింది అంత, అటు కొట్టి ఇటు కొట్టి. ఆ రకంగా ఒకటి చేయాలనుకుంటే ఒకటి తయారైపోయింది. అంటే భగవద్గీతను బాగా కనిపించేటట్టు చేయాలి ప్రజలకు, అందరికీ బాగా అర్థం కావాలనుకుని ఏం చేశారు, గడిచూడు యోగక్షేమం వాహం అంటే యోగాన్ని పక్కన తీసి క్షేమాన్ని గురించి చెప్పుకున్నారు. కానీ ఆ మాట అసత్యము. ఈ రకంగా మన భగవద్గీత అర్థం కాకుండా పోయింది. ఒకటేగా చాలా విషయాల్లో మనం అర్థం కాకుండా పోయింది. ఇప్పుడు ఎందుకు చెప్పుకుంటున్నాము అంటే ఇది ప్రకృతికి విరుద్ధమైనది వికృతి, వికృతికి విరుద్ధమైనది ప్రకృతి. ప్రకృతిలో పుట్టిన వాళ్ళంతా అంతా ఏం చేస్తున్నారు, ప్రకృతి పరంగా రాసుకున్నారు. అంటే బయట పరంగా రాసుకున్నారు. బయట పరంగా అంటే మన కష్టకాలు బయటే కదా ఉండేది, ప్రకృతి పరంగా రాసుకున్నారు. కాబట్టి మనం వికృతి పరంగా చెప్పుకోవాలి. అంటే ఇది ఏది వికృతి సంవత్సరం, వికృతి సంవత్సరం. కాబట్టి వికృతి పరంగా మనం చెప్పుకోవాలి. వికృతి పరంగా అంటే జ్ఞానపరంగా చెప్పుకోవాలి. జ్ఞానపరంగా అంటే దేవుడు చెప్పిన సత్యాన్ని మనం గురించి చెప్పుకోవాలి. కాబట్టి వికృతి నామ సంవత్సరంలో ఏ దానికి ప్రాధాన్యత అంటే వికృతిగా ప్రాధాన్యత. వికృతి అంటే ఎవరు, ఆ పరమాత్మకు ప్రాధాన్యత, పరమాత్మ జ్ఞానానికి ప్రాధాన్యత. కాబట్టి ఈ సంవత్సరం పరమాత్మ జ్ఞానానికి మనం విశేషమైనటువంటి ప్రత్యేకత ఇస్తూ ఈ సంవత్సరం అంటే వికృతి నామ సంవత్సరంలో రూపం మారిన గీత అనేటువంటి పేరుతో మేము పుస్తకం రాయబోతున్నాము. రూపం మారిన గీత, ఇప్పుడు రూపం మారిపోయింది గీత. ఆ రూపాన్ని కంప్లీట్గా లేకుండా చేసి ఒరిజినాలిటీ ఏదైతే ఉందో, సహజత్వం ఏదైతే ఉందో, కృత్రిమంగా కల్పించినటువంటిది కాకుండా సహజంగా భగవద్గీత ఏ రకంగా ఉందో దాన్ని చూపించడం మా కర్తవ్యము. కాబట్టి మేమేం చేస్తున్నాము, ఇప్పుడు ఈ సంవత్సరం వికృతి నామ సంవత్సరంలో రూపమారణ గీత వ్రాయబోతున్నాము. రూపమారణ గీత అంటే అర్థమైంది ఇప్పుడు మీకు ఒక అర్థమైంది, కొద్దిగా అవకాశానికి వచ్చిందా? ఆ రూపమారణ గీత ఎట్లుంటుంది అని అంటే ఒక రూపాన్ని తీసుకొచ్చి పెట్టి అంటే బాగా మేకప్ వేసిన రూపాన్ని నేనేం చేస్తానంటే బాగా మంచినీళ్ళు సబ్బేసి కడిగేస్తాను. కడిగేస్తే ఏమవుతుంది, ఆ రూపం ఆ మేకప్ అంతా పోతుంది, వాడు ఉండే రకంగా కనిపిస్తాడు. ఇంకోరు రూపం వేసింటారు కదా, ఆ రూపం ఇంకోరిని పట్టుకొచ్చి వాడినంతా కడిగేస్తాడు, వాడి రూపం కనిపిస్తుంది. ఈ రకంగా అందరిని కడిగేస్తే అందరినీ ఒకటే రూపమే, అంటే అసలైన రూపం ఒకటే ఉంటుంది. వీళ్ళంతా రకరకాల రూపాల్లో కనిపించేది చేశారు. కాబట్టి రూపం మారిన గీత అనేటువంటి పేరు పెట్టి ఇప్పుడు రాయడం జరుగుతుంది. కాబట్టి మనం ఏం చేయాలి, ఇంతలావుది అన్ని రకాల తీసుకొచ్చి ఒక 5-6 మంది రాసినటువంటి ముఖ్యమైన వాళ్ళు, పెద్ద మేకప్ మ్యాన్ ఉంటారు చూడు, వాళ్ళ మాత్రం పట్టకచ్చి పెట్టి చూడు ఈయన ఈ మేకప్ వేసినాడు, దీన్ని కడిగేస్తాను, కడిగితే ఏమవుతుంది చూడండి చూపిస్తాం. అట్లా పూర్తిగా కడిగేస్తాం. వాళ్ళు ఎవరన్నా ఏమని అనుకోని, నేను న్యాయబద్ధంగా అంటే ధర్మబద్ధంగా దాన్ని వాస్తవం కడిగేస్తే దాని రూపం మీకు కనిపిస్తుంది. కాబట్టి రూపం మారిన గీత. ఇంతకుముందు ఒక గీత ఉంది మీకు, అంటే అది నిజంగా గీత అని మీకు ఎట్లా తెలుస్తుంది? అందరూ ఒక రూపం చేశారు, నేను కూడా ఒక రూపం చేశాను. మరి ఏ రూపం కరెక్టు, ఏ రూపం కరెక్ట్ తెలియదు. ఏమో వాళ్ళ నీ రూపం కరెక్ట్ అనేమని ప్రశ్న చేయొచ్చు మీరు, అంతే కదా. నువ్వు కూడా మేకప్ చేసింటావు కదా, నీ రూపం కరెక్ట్ అనేముంది అని ప్రశ్న చేయొచ్చు. నేనేం మేకప్ చేయలేదు, కానీ అన్ని మేకప్లు కడిగేస్తే నేను లాస్ట్కి మిగిలేదు ఏ రూపము, నేను ముందు పెట్టిన రూపమే. అంటే నేను కడక్కోకుండా ఉన్న ఉత్తరూపం పెట్టాను, ఈ కడిగి చూపిస్తారు ఇతని, అప్పుడేమవుతుంది రూపం మారిన గీత కనిపిస్తుంది అనమాట. అందువల్ల మేమేం చెప్తున్నామంటే నాకు సంస్కృతము ఒక విధముగా, సంస్కృతం నోటితో పలికే భాషణ, సంస్కృతము నోటితో పలికేటువంటి భాష, అర్థమైందా? సంస్కృతంలో రాబడింది ఇది, ఏది భగవద్గీత. సంస్కృతము ఒక విధముగా నోటితో పలికే భాషణ అంటే భాష, కానీ ఒక విధముగా మరొక విధంగా సంస్కృతము వృద్ధిలో మెదిలే భావము. నోటితో పలికే భాషను చూడొద్దండి, మీరు వృద్ధిలో మెదిలే భావము చూడండి, అప్పుడు తెలుస్తుంది భగవద్గీత అంటే ఏమిటిదో. అర్థమైందా? మేమేం చెప్తాము? సంస్కృతం. అది నేను చెప్పిన సంకృతం, నేను కృతాన్ని చెప్తున్నాను. సమ్ అనే పదాన్ని తీసుకొని అదేదో మంచిదే, కానీ భావం మంచిదైతే పర్వాలేదు. భాష మంచిగానే ఏం ప్రయోజనం లేదు. నేను స్పష్టంగా పలుకుతాను అనుకోండి, ఏం చేస్తావు మీకు అర్థం కాకపోతే? నా భాష అంతా స్పష్టంగా ఉంటుంది, మీకు అర్థం కావాలి కదా. నాకు స్పష్టంగా నేను పలక్కున్నా కానీ మీ హృదయాల్లో మీకు అత్తుకునేటువంటి భావం మీకు అంతే చాలు అనమాట. కాబట్టి నాకు భాష ప్రాముఖ్యం కాదు, భావం ప్రాముఖ్యం. అర్థమైందా? భాష ప్రాముఖ్యం కాదు, నాకు నోటితో పలికే భాష తెలియదు. నోటితో పలికేటువంటి భాష సరిగా తెలియదు. ఇష్టకులు మాట్లాడచ్చు, ఒక అచ్చరం మింగేయచ్చు, ఒక అచ్చరం ఎక్కువ చెప్పచ్చు, పదాలు కరెక్ట్ చెప్పలేము. అర్థమైందా? నేను ఒప్పుకుంటున్నాను, నాలో వీక్నెస్ ఏమిటి? భాష తెలియదు. భాష తెలిసిన వాళ్ళు బాగున్నారు, వాళ్ళకు భావం తెలియదు. అర్థమైందా? కానీ నాకు వృద్ధిలో మెదిల భావన మాత్రం తెలియదు, నోటితో మెదిలే నాకు నోటితో మెదిలే పలికే భాష తెలియదు, వృద్ధిలో మెదిలే భావం తెలియను. కాబట్టి నేనేం చెప్తున్నా అంటే, నువ్వు మూడు కాసుల పనులు మానుకో. మూడు కాసుల పనులు, 7 నాడుల పనులు చేసుకో. అర్థమైందా? ఇదేంటి కొత్త భాష? భాష కాదు, భావం. అంటే మూడు కాసుల పనులు అనేవాళ్ళు మొట్టమొదటి పూర్వం మనల్ని పెద్దలు ఏం చెప్పారంటే, డబ్బులు ఇప్పుడు రూపాయి అంటున్నాం కదా, పూర్వం ఏమైనా కాసులు అనేవాళ్ళు, కాసుల మూటలు అనేవాళ్ళు. కాసుల మూటలు అంటే డబ్బు మూటలు అని. డబ్బు అనే పదం లేదు, రూపాయలు అనే పదం లేదు. పూర్వం ఏంటది? కాసులు కాసులు అనేవాళ్ళు. అర్థమైందా? ఆ మూడు కాసులు అంటే 3 కాసుల పనులు మనం చేసేది. మనం ఇప్పుడు పోతే 100 రూపాయలు వస్తాయి. 100 కాసులు అనుకోకూడదా? 50 కాసులు అనుకోకూడదా? 70 కాసులు అనుకోకూడదా? మీరు 3 కాసులు ఎందుకంటున్నారు అని ప్రశ్న వస్తే, ఒక ఆయన చెప్పినట్టే నాతో వచ్చి, మా స్కూల్ బాగుంది, మా స్కూల్లో చేర్పించండి పిల్లలని 1 గంట సేపు చెప్పినాడు. అంటే నేనేం చెప్తానంటే, నువ్వు 1 గంట సేపు చెప్పినా కానీ ఒకటే, ఏమిటిది? నీకు ఆధిక్యం వచ్చే పని, అంతే కదా. నువ్వు 1 గంట సేపు చెప్పినా కానీ నీకు ఆదాయం వచ్చే పని చెప్తున్నావు. నేను ఎంతసేపు నువ్వు చెప్పు మాట్లాడినా, ఎంతసేపు మాట్లాడినా నాకు ఆదాయం వచ్చే పని కాదు, నాకు అవసరం లేదు అని. నేను అంటే కోటి కోసం కోటి విద్యలు అన్నారు పెద్దోళ్ళు. నేను 1 కోటి విద్యలు కానీ 2 కోట్ల విద్యలు కానీ లాస్ట్కు ఎక్కడి నుండి స్టార్ట్ అవుతాయి? నీ తలకాయ నుండి స్టార్ట్ కావాలి అవి. నీ తలలో ఉంటే స్టార్ట్ కావాలా? ఆ తలలో ఉంటే ఎన్ని భాగాల్లో స్టార్ట్ అవుతాయి? 3 భాగాల్లో ఉంటే స్టార్ట్ కావాలా? 3 గుణాల్లో ఉంటే స్టార్ట్ అవుతాయి స్వామివి. తామసము, రాజసము, సాత్వికం అంటే ఇవి 3 గుణాలతో అంటే ప్రారంభమవుతాయి ఏ పనైనా కానీ. కాబట్టి 3 కాసుల పనులు మానుకో అంటే 3 గుణాల పనులు మానుకో. ఈ డబ్బులు సంపాదించుకునేవి, ఇవన్నీ కాసులు సంపాదించుకునేటివే. ఇవన్నీ ఎన్ని రకాలు సంపాదించుకున్నా, ఏ గుణ అంటే ఎన్ని డబ్బులు సంపాదించినా కానీ ఈ 3 భాగాలు లెక్కొచ్చి 3 కాసులు అయితే ఇవి. అంటే ఒకదాని గుండా సంపాదించుకుంటే 1 కాసే, అది ఎన్ని డబ్బులు సంపాదించుకో 1 కాసు కిందకి లెక్కది. తామస కింద సంపాదించుకుంటే ఇంకో గుణ భాగం కూడా సంపాదించుకుంటే అది 1 కాసే. అట్లాగా ఈ తలకాయలు ఉండే గుణాలు 3 రకాలు ఉన్నాయి కాబట్టి, సాత్విక, రాజస, తామస అనేటువంటి 3 గుణాలు ఉన్నాయి కాబట్టి, అవి 3 కాసుల పనులు మానుకో అని పెద్దలు చెప్పారు. ఏం చేయాలా? 7 నాడుల పనులు చేసుకో. అంటే నీ శరీరంలో, మళ్ళీ ఇక్కడికి వచ్చినాం లోపలికి, ఊర్లోకే. ఎవరిలోకి? మన ఊర్లోకే. ఎవరు? ఎవరినిది? నీ ఊరి పేరు నీకు తెలుసునా? ఎవరినిది? ఆ క్షేత్రానికి నీకు పేరు పెట్టుకున్నావు కదా, ఎవరినిది? ఆయప్ప శ్రీనివాసరావు పెట్టుకున్నాడు, నాయుడు అని పెట్టుకున్నావు, ఈయప్ప లక్ష్మీ నారాయణ అని పెట్టుకున్నాడు, ఆయప్ప సూర్యనారాయణ అని పెట్టుకున్నాడు. ఇవన్నీ పేర్లు కాదు, నీ ఊరి పేర్లు, నీవి కాదవి. నీ ఊరి పేరు, నీ పేరేంది? నీ పేరు, నీ పేరేంది? పిండాకుడు, నీ ఊరి పేరు అది. నీ పేరు చెప్పు. జీవాత్మ, అసలైన పేరు జీవాత్మ ఇది. కాబట్టి మీరు ఊరి పేరు చెప్తే మంచి పేరు చెప్తారు, మంచి పేరు చెప్తే ఊరి పేరు చెప్తారు. ఏదైనా ఇది, అది యాది యాది మొత్తం టోటల్గా ఊరి పేరు చెప్తే ఎట్లా? నువ్వెవరు అంటే నీకు రూపము స్వరూపము రెండు ఉన్నాయి, అర్థమే? నీ స్వరూపం వేరు, నిరూపం వేరు. అది నీ శరీరం నీ రూపమా నీ స్వరూపమా అని అడిగితే నీ రూపం కాదు నీ స్వరూపము కాదు, అర్థమైందా? నీ రూపము కాదు నీ స్వరూపము కాదు, ఏది? శరీరం. ఎందుకంటే దీనికి నీకు సంబంధంలో విడిచిపెట్టి ఒకరోజు పోతావు, నేను విడిచిపెట్టి ఇదే మీనే ఉంటుంది, నీ రూపం మీనే ఉంటుంది, నువ్వు విడిచిపెట్టిపోయి ఉంటావు. వాడు తెల్లారుదాని పోయినా అంటారు, వీడే వినిపోయి ఉంటాడు, వాడి బూడి చేత వరకు కాలు చేత వరకు, అర్థమైందా? కాబట్టి నువ్వు ఊరి పేరు చెప్పొద్దు, నీ పేరు చెప్పుకో. వాడు జీవుడు పోయినాడు. కాబట్టి ఇప్పుడు మనం ఏం చెప్తామంటే ఊరి పేరు అంటే మనం జ్ఞానం ప్రకారం లెక్కేసుకుంటే, అర్థమైందా? మళ్ళీ ఈ మాటలు ప్రపంచం అయితే తిక్కబట్టింది అనుకుంటారు. అట్లా లేకుండా జ్ఞానం ప్రకారం లెక్కేసుకుంటే శరీరం అనేది ఊరు, అందులో మనం నివాసం చేస్తున్నాం, కొంతకాలం పోతాం మనం. చాలామంది పోతాను, దినం పోతాను, చాలామంది చూస్తాను వాళ్ళంతా పోయిన వాళ్ళందరినీ, అర్థమైందా? వాళ్ళందరూ చూస్తాం, మనం కూడా ఒకరోజు పోవాల్సింది తప్పదు. ఒకరోజు వచ్చినాం, ఒకరోజు పోతాం. ఆ ఊరిలో ఎంతకాలం ఉండాలో అంతకాలం ఉంటాం, అంతే కదా? పర్మనెంట్గా ఏ ఊరిలో ఎవడు ఉండడు. నేను ఊర్లో 33 ఊర్లు మారినా ఇప్పటికి నేను, అర్థమైందా? ఏ ఊర్లో ఇప్పుడు బయట ఊర్లు, ఈ ఊర్లు కాదు, బయట ఊర్లు మొత్తం 30 అంటే దీన్ని అనుకున్నారు. బయట ఊర్లు 33 మారినాము, ఇప్పుడు 33వ ఊర్లో ఉన్నాను ఇప్పుడు లెక్కేసుకుంటే. బయట ఊర్లు అంటే శరీరం అనే ఊర్లు ఎన్ని మారినా ఎవరికి లెక్కలేదు. అవి బయట అయితే లెక్కేసి చెప్పచ్చు, వీళ్ళు ఎట్లా చెప్తావు? మతికుంటేనే చెప్పేది, ఎవరికైనా మతికిలేవు మనకు, అర్థమైందా? దీంట్లోకి వచ్చినప్పుడు ఉంటే ఇప్పుడు ఉన్నాం కాబట్టి ఇన్నేళ్ళు గడిచినాయి. ఎన్నేళ్ళు గడిచినాయి? 60 ఏళ్ళు గడిచినాయి. వికృతి సంవత్సరంలో పుట్టాము, వికృతి సంవత్సరం 2000 ఇప్పుడు వచ్చింది, ఆ పొద్దుటి ఈ పొద్దు వచ్చింది, నేను పుట్టినప్పుడు వచ్చింది, మళ్ళీ ఈ పొద్దు వచ్చింది. నీకు ఎంత లేట్గా వచ్చింది ఇప్పుడు? లేట్గా వచ్చిందా కరెక్ట్ వచ్చిందా? కరెక్ట్గా వచ్చింది, లేట్గా రాలే. 60 ఏళ్ళు ఇప్పటికి. వికృతి నామ సంవత్సరంలో పుట్టాము కాబట్టి వికృతి నామ సంవత్సరం వచ్చింది. ఆ వికృతి నామ సంవత్సరం యొక్క ప్రత్యేకత ఏమిటంటే ప్రకృతికి వ్యతిరేకం కాబట్టి ప్రకృతి వ్యతిరేకం ఉండే జ్ఞానం మనం చెప్పుకోవాలి. ప్రకృతి వ్యతిరేక జ్ఞానం ఏంది? దేవుని జ్ఞానమే, అర్థమైందా? కాబట్టి మేము వికృతి నామ సంవత్సరంలో పుట్టాం కాబట్టి ప్రకృతికి వ్యతిరేకంగా ఉండేటువంటి జ్ఞానం వైపే ఉంటాం మేము, పరమాత్మ జ్ఞానాన్ని చెప్తాం, అర్థమైందా? మీరు వికృతి నామ సంవత్సరంలో ఇప్పుడు ఈ జ్ఞానం విన్నారు కాబట్టి అంటే ప్రకృతికి వికృతికి ఏం తేడా కొంత తెలిసింది కాబట్టి మీరేం చేస్తారంటే ఇప్పుడుంటే శరీరంలో నేను భాగమని శరీరంలో గుర్తుపెట్టుకొని తన మీద తన కాయాలు పెట్టుకొని మీరు జ్ఞానం తెలుసుకోవడానికి మొదలుపెట్టండి. నేను మీకు ఇచ్చిన కీ చైన్లో ఓ వాక్యం ఉంది, ఏముంది? నీ ఎవరోని కూడా నీకు తెలియదు అని చెప్పినావు. నువ్వెవరో నీకు తెలియదు, మొత్తం నేనే అనుకుంటున్నావు, పొరపాటు అది. నువ్వెవరో నీకు తెలియదు, అన్నీ తెలుసు అనుకుంటున్నావు, నీకేమీ తెలియదు. అన్నీ తెలుసు అనుకుంటావా? నీకు ఏమీ తెలియదు, నిజానికి నువ్వెవరు కూడా తెలియదు అని చెప్పి. నిజానికి నువ్వెవరు అని తెలుసుకుంటే నువ్వు ఊరేది ముందు ఊరు చూసుకోను, నువ్వు ఊరేది ఊరు చూసుకో, మళ్ళీ నువ్వు అందులో నువ్వెవరు చూసుకో, నువ్వు ఊరు ఫలాంది అందులో నువ్వు కొనివి ఊరు చూసుకొని అప్పుడు ప్రవర్తిస్తే అప్పుడు అక్కడి నుంచి జ్ఞానం స్టార్ట్ అవుతుంది. బయట చూపు చూడము, లోపల చూపు చూసుకుంటాం మనం, అర్థమైందా? బయట చూపు చూడము, బయట అంతా వ్యవహారికం, అది జ్ఞానపరంగా ఉండదు, అది ప్రకృతి పరంగా ఉంటుంది. వికృతి పరంగా లోపలికి ఉంటుంది కాబట్టి ప్రకృతి పరంగా బయటకు ఉన్నా కానీ వికృతి పరంగా మనం ధ్యాస పెట్టుకొని మనం ఇక్కడ బ్రతికేది మనం చూసుకోవాలి, అర్థమైనా? ఆ రకంగా మనం దీన్ని చూసుకోవాలంటే భగవద్గీత మనకు ఆధారం, వేదాలు కాదు. చాలామంది అందరూ వేదాలు అంటున్నారు, మొత్తం టోటల్గా అంత ఏం చెప్తున్నారు? హిందూ మతంలో వేదాలు చెప్తున్నాను. నేనేం చెప్తున్నాను? వేదాలకు సంబంధం లేదు, వేదాల్లో జ్ఞానం లేదు. అందరికీ మనకి వస్తాయి, క్రైస్తవులకు మనకు వస్తాయి, ముస్లింలకు మనకు వస్తాయి, అందరికీ మనకు వస్తాయి, వీళ్ళకి హిందువులకు మనకు వస్తాయి. దాంతో చెప్పండి లేదు, అన్నీ ఉన్నాయి. కాబట్టి నీకు స్వచ్ఛమైన జ్ఞానం కావాలి అంటే, లోపల జ్ఞానం కావాలంటే భగవద్గీత నీకు ముఖ్యం. బయట జ్ఞానం కావాలంటే వేదాలే. ఈ వేదాల వల్ల నేను తెలియబడిన దేవుడు కూడా చెప్పాడు, వేదాల పాటు ఎవడైతే పట్టుకున్నాడో వాడు నేను తెలియను. వేద ధ్యానం చేస్తాను పొద్దున్న లేచిన ఆహాహు హా అని అటువాళ్ళు నేను తెలియను, అర్థమైందా? కానీ జ్ఞానం తెలుసుకుని తెలుస్తా, అర్థమైందా? ఇంకా కొంతమంది ఉన్నారు యజ్ఞాలు చేస్తున్నారు, వాళ్ళకి నేను తెలియను, నేను తెలుసుకునే దారి కాదు అది. తపస్సులు చేస్తున్నారు, అది కూడా దారి కాదు. నేను మెడిటేషన్ అంటున్నారు, ఏం మెడిటేషన్ అది? దేవుడు చెప్పినాడు మెడిటేషన్ ఆడన్నా, ఎక్కడ చెప్పలే. దానివల్ల నన్ను తెలుసుకోలేరు అని చెప్పాడు భగవద్గీతలో, అర్థమైందా? మీరు ఏదైతే మెడిటేషన్ ధ్యానం అంటున్నారో దానివల్ల కూడా నేను తెలుసుకోలేరు అంటున్నారు కొంతమంది. వాళ్ళు ప్రశ్నిస్తున్నారు కొంతమంది వచ్చి, స్వామి మీరంతా చాలాసేపు ధ్యానంలో గడుపుతుంటారు కదా అని. నేను ఎప్పుడు ధ్యానంలో గడుపుతున్నా, పద్దెనిమిది లేచి నా పనులు చేసుకుంటాను. మేము ధ్యానంలో ఎప్పుడు గడపలేదు, ఏ రోజు ధ్యానం చేయలేదంటే మరి స్వామి అంటేనారు మీరు. అంటే స్వామి దానికి ధ్యానానికి ఏం సంబంధం? మీరు కూడా ధ్యానం చేస్తారు అయితే మీరంతా స్వాములా? పద్దెనిమిది లేచి ఇటు కూర్చున్నా గొంతు వాళ్ళు కూడా అంతే, వాళ్ళంతా స్వాములేనా? ధ్యానానికి దేవునికి సంబంధం లేదు అంటే కొత్తగా ఉంటుంది మాట, ఇది విచిత్రంగా ఉంటుంది అని భగవద్గీతలో నేను చెప్పేది కాదు. కాబట్టి భగవద్గీత ప్రకారం మీరు నడుచుకోండి, అప్పుడు మీకు జ్ఞానం తెలుస్తుంది. కాబట్టి వికృతి నామ సంవత్సరంలో మనం ఏం చెప్పుకుంటాం ఈరోజు, వికృతి పరంగా మీరు పోవాలని కోరుతూ